ఈరోజు ఏం కోర్స్ అండి? పచ్చిరొయ్యలు బెండకాయ. అలా ఉంటాం వెళ్ళిపోతుంది. రోజు రొయ్యలు పచ్చి బెండకాయలు ఉంటాయి. పచ్చి రొయ్యలు బెండకాయలు ఎంత డేజు? 200. బాగున్నారు? రెండు పట్ల కింది. అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే పచ్చి రొయ్యలు బెండకాయ కూర అయితే వండుతానండి. అది ఎలా ఉందో ఏంటో చూద్దామండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానండి ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్దామండి. అయితే మా ఎంకసి తాత వాళ్ళది బిల్డింగ్ పనిచేస్తున్నారు. ఇంట్లో పోత అయితే పోతున్నారు ఎండలోను. ఈరోజు మెట్లు అన్నీ పోత పోసారు అంకరే. బెడ్రూమ్ వచ్చింది, బెడ్రూమ్ కిచెన్. అంకరైతే కలుపుతున్నారు, ఇంట్లో సన్ సైడ్ పోతున్నారు. ఇంట్లో అటక కిచెన్ అటుకుంటారు కదా, అది ఈరోజు మా ఇంటి స్టార్ట్ వాళ్ళది మెట్లు ల్యాండింగ్ సన్ సైడ్ పోత అయితే పోసారు. పోతున్నారు పైన చెక్కలే కడుతున్నారు. అంతర కలిపారు, రెడీ చేస్తున్నారు. మనకి ఇల్లు ఇట్లా బెండకాయ కూర ఉంటున్నారు. బెండకాయ కూర ఎంతవరకు వచ్చిందండి ఒకసారి చూసి వద్దాం ఫ్రెండ్స్. నడమ ఒకసారి తర్వాత మళ్ళీ కంకరేసి చూపిద్దాం.
పక్కన మా ఇల్లు. వెనక కూర ఉంటున్నారు కదా, ఎలా ఉంటున్నారు ఏంటి చూసి వస్తున్నాడు అండి. వెనక కూర పచ్చలేదు, చింతపండు పులుసు, చింతపండు బాగా ముక్క పట్టు. సరిపోయిందా? చూడాలి పులుసు చెప్పండి. అంటే బెండకాయలు పులుపు ఉంటే బాగుంటుంది, పులుపు కారం అన్నీ చచ్చు. బెండకాయ చచ్చు చాలా రష్ ఇంకటి. కృష్ణ దగ్గరికి వెళ్దామా, చీరలు ఇద్దామా, మనకున్న చీరలు ఇద్దామా, ఫోన్ చేసి వెళ్దాం. అయితే 12:30 అయిపోతుంది కదా, 12:30 అయిపోతుంది కాబట్టి ఈలోపు తేజ గడు కూడా డ్రాయింగ్ పూర్తింగ్ అయిపోతుంది కదా. సరే అండి, మా ఇంటి వెనకాల తోట ఉంది, మామిడి తోట. అందులో అయితే ముగ్గుపని కాయలు అని రాలిపోతాయి, అయితే రాలిపోయినండి. పిల్లలు తెచ్చుకున్నారు, ఎలా ఉండేంటో సార్ చూద్దాం. మామిడికాయలు ఏంటంటే ముగ్గుపని అంటే ఇంతకు మించి ఇంకైతే సైజు అయితే ఎదగదండి కాయ, అది అంతే. అన్నీ బాగున్నాయి, రసాల్లాగా ఉన్నాయి. చూద్దామండి అసలు ఎలా ఉన్నాయని, టేస్ట్ చేద్దాం. మా ఇంటి వెనకాల తోట, మామిడి తోట కూడా సరే మీకు చూపిస్తాను. అక్కడ మామిడికాయలు ఎలా రాలుతున్నాయి ఏంటనేది కూడా సరే చూపిస్తాను. ఫ్రెండ్స్ కింద చెట్లు నిండుగా రాలిపోయి ఉంటాయి కింద. నేను పొద్దున్న రాలిపోయి మనం మధ్యాహ్నం వాటిలో ఎప్పుడు వెళ్తే రాలిపోయి తెచ్చుకోవచ్చేవి. ఎవరు తింటారా, ఎలా ఉండిపోతూ ఉంటాయి కాయలు. ఋషి కాయలు ఉందమ్మా, ఫ్రెండ్స్ కాయ అయితే ఎలా ఉంది లోపల పండుపోయి అండి. అంటే కాయ సైజ్ అయితే అంతే, అది ఇంకా అంతకుమించి ఎదగవయ్యి పెద్ద 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 కాయలు. ఇది వరకు అంటే పెద్ద కాయలు కాసి, ఇప్పుడైతే అదే సైజ్ వస్తున్నాయి. హాయ్ అండి, ఈరోజు అయితే మా ఇంట్లో బెండకాయ పచ్చడి కూర ఉండేరు, టేస్ట్ అనేది ఎలా ఉంది అంటే బెండకాయ పచ్చడి సూపర్ ఉందండి, అదిపోయింది. చాలా బాగుందండి కూర, అయితే ఎక్సలెంట్ అండి, బాగుంది.
అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ముఖ్యంగా ఏంటంటే మన వీడియోస్ వస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, మన వీడియోస్ చూసే ముందు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. మాకు చిన్న మోటివేషన్గా ఉంటుంది, మీకు చేసిన లైక్ మాకు చాలా మోటివేషన్గా ఉంది, మాకు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.